ఓకే ఏంటి దీని స్పెషాలిటీ ఎందుకు ఆ పేరు యాక్చువల్లీ 3 వర్డ్స్ బాబా ఆ రమ్ రమ్ అయితే తెలిసింది అక్కడ లాస్ట్ లో మధ్యలో ఉన్నది ఏంటి సో ఇట్ ఇస్ అ ఫ్రెంచ్ వర్డ్ అన్నట్టు ఇది సో బాబా అంటే ఒక బ్యాటర్ అన్నమాట సో వి కాల్ ఇట్ యాజ్ అ ఈస్ట్ కేక్ అంటే కేక్స్ జనరల్ గా మనము బటర్ షుగర్ ఎగ్స్ ఫ్లార్ మైదా ఇట్లాంటివి వేసుకుని కేక్స్ చేసుకుంటాం కానీ ఈస్ట్ తో చేసే కేక్ మాత్రమే దీన్ని బాబా అంటాం సో ఆ బ్యాటర్ అంటే కేక్ బ్యాటర్ లాగా ఈస్ట్ తో ప్రిపేర్ చేసుకుని స్మాల్ స్మాల్ కేక్స్ చేసుకుని దాన్ని రమ్ సిరప్ లోకి ముంచుతాం సో జనరల్ గా అయితే మనం షుగర్ ముందే మిక్స్ చేసుకుని కేక్ బేక్ అయ్యాక యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకుని తింటాం సో ఇది ఏంటంటే కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అన్నమాట ఫస్ట్ కేక్ వితౌట్ షుగర్ మనం బేక్ చేసుకుని ఆ బేక్ అయిన కేక్ పీసెస్ ని రమ్ సిరప్ లో ముంచి సర్వ్ చేసుకుంటాం కొంచెం ఇది వెరైటీ అసలు చేయలేదు ఇప్పటి వరకు సో బేకరీ ఐటమ్స్ లో కూడా ఎప్పుడు చేయలేదు ఓకే సో ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుంది అనేది సో బాబా ఆరం కి కావాల్సిన పదార్థాలు ఏంటి సో బాబా ఆరం కి కావాల్సిన పదార్థాలు మైదా 150 గ్రాములు పంచదార 5 గ్రాములు ఉప్పు 5 గ్రాములు ఈస్ట్ 5 గ్రాములు గుడ్డు 1 పాలు 60 ml వెన్న 40 గ్రాములు వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్ షుగర్ సిరప్ 200 ml సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసాం కదా ఇక మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్దాం ఏంటంటే దీని స్పెషాలిటీ ఎలా తయారు చేస్తారు ఇది ఇందులో ఉన్నది ఈస్ట్ కాబట్టి ఫస్ట్ మనం ఈస్ట్ తోటి స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట సో జనరల్గా మనం కేక్స్ బాగా క్రీమింగ్ చేసి ఏరేషన్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తాం అంటే బీటింగ్ అండ్ క్రీమింగ్లో సో ఇందులో ఏరేషన్ అంతా కూడా ఈస్టే చూసుకుంటుంది అన్నమాట సో ఈస్ట్ వల్లే మనకు ఆ ఫ్లఫీనెస్ కేక్ లాంటి టెక్స్చర్ వస్తుంది సో ఈస్ట్ని యాక్టివేట్ చేసి దెన్ విల్ యాడ్ ఆల్ అదర్ ఇంగ్రీడియంట్స్ టు మేక్ ఎ బ్యాటర్ జనరల్గా మనం కేక్స్లోనే ఈస్ట్ అనేది యాడ్ చేయాలి అవును సో ఈస్ట్ యాడ్ చేసే కేక్నే బాబా అంటారు ఓకే ఇందులో ఈస్ట్ పంచదార పాలు గుడ్డు వేసి కలుపుకున్నాము సో ఇందులో కొంచెం మైదా వేసండి మిగిలిన మైదా కూడా యాడ్ చేయండి మెల్టెడ్ బటర్ మొత్తం వేసేస్తున్నారు బటర్ బాగా లూజ్గా అవుతాం చాలా సాఫ్ట్గా వచ్చింది సో ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేద్దాం సాల్ట్ అనేది రాక్ సాల్ట్ యూజ్ చేయాలి నార్మల్ లేదు నార్మల్ సాల్ట్ యూజ్ చేయాలి ఎట్లాగో మనం కొంచెం రెస్టింగ్ ఇస్తాం కాబట్టి ఫర్మెంటేషన్కి సో మనం రాక్ సాల్ట్ వేసినా కానీ కరిగి సో దీన్ని ఇప్పుడు ఒక 1/2 అవర్ ఫర్మెంటేషన్ పెట్టండి సో ఇప్పుడు మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సో నెక్స్ట్ మనం ఈ సిలికాన్ మోల్డ్ తెచ్చుకుందాం అందులో ఫిల్ చేసేసి మైక్రోవేవ్లో బేక్ ఓకే సో జనరల్గా అయితే ఇది అవెన్లో బేక్ చేసుకుంటాము బట్ మనం మైక్రోవేవ్లో కూడా చేసుకోవచ్చు బట్ లాస్ట్ టైం చెప్పినట్టు డిఫరెన్స్ ఏంటంటే మనకి త్వరగా అవుతుంది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కలరింగ్ అనేది అంత మంచిగా రాదు వెన్ ఇట్ కమ్స్ టు మైక్రోవేవ్ అంటే అవెన్లో అయితే పైన కొంచెం బ్రౌన్గా వస్తుంది కొంచెం కుక్ అయిన మాదిరిగా కనిపిస్తుంది మైక్రో ఓవెన్లో అలా కనిపించదు లైట్ స్పాంజ్ కలర్ అట్లా ఉండిపోతుంది లైట్ కలర్లో బట్ కుక్ అవుతుంది సో ఈస్ట్ వేసాం కాబట్టి చాలా వరకు అది ఇంక్రీజ్ అవుతుంది డబ్లింగ్ సైజ్ అవుతుంది కాబట్టి సో సగం మాత్రమే సో వీటిని మనం మైక్రోవేవ్లో ఒక 3 మినిట్స్ వరకు మీడియం హై మోడ్లో పెట్టుకుంటాం ఓకే సో 3 మినిట్స్ పాటు మినిమమ్ హై స్పీడ్లోని మనం మైక్రో ఓవెన్లోని కేక్స్ని బేక్ చేసుకుంటున్నామండి నితిన్ గారు సో బేక్ అయిపోయింది ఏమో కేక్స్ చూద్దామా షూర్ సో పర్ఫెక్ట్గా బేక్ అయిపోయాయండి సో మీరు చూడొచ్చు సైడ్స్కి ఎలాగైతే విడిపోతుందో సో దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ డన్నెస్ అండి ఇప్పుడు డిమోల్ చేసేసుకోవచ్చు ఇలాంటి అలా ఈజీగా వచ్చేస్తున్నాయి అన్నమాట
సో ఇది యాజ్ ఇట్ ఈస్ తింటే చప్పగా ఉంటుంది, ఎందుకంటే షుగర్ అయ్యలేదు. సో ఎందుకు మనం ఇప్పుడు షుగర్ ఇంట్రడ్యూస్ చేస్తాం అన్నమాట. సో ఇది మన జనరల్గా షుగర్ సిరప్ మనకు తెలిసిన మెథడ్, షుగర్ అండ్ వాటర్ కలుపుకొని బాయిల్ చేసుకుంటే షుగర్ సిరప్ తయారవుతుంది. బట్ ఇది బాబా ఆర్ రమ్ అన్నాం కాబట్టి సో ఇందులో కొంచెం కొద్దిగా ఒక రమ్ వేసుకుంటాం అన్నమాట షుగర్ సిరప్లో. సో నార్మల్ షుగర్ సిరప్ చేసుకుని చల్లగయ్యాక ఒక 60 ml ఆర్ 90 ml మీకు ఎంత ఫ్లేవర్ ఇష్టం అనిపిస్తే అంత యాడ్ చేసుకోవచ్చు. సో ఇష్టం లేని వాళ్ళు ఒకవేళ ఓన్లీ నార్మల్ సిరప్ తో కూడా, నార్మల్ సిరప్ తో కూడా ట్రై చేయొచ్చు. లేదు పిల్లలకి పెట్టాలి అనుకుంటే రమ్ ఒమిట్ చేసేసి జస్ట్ సింపుల్ షుగర్ సిరప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చేసుకున్న షుగర్ సిరప్ లో ఈ బాబా, దీన్ని బాబా అంటాం అన్నమాట. సో వీటిలో ముంచేసి ఇది స్పాంజ్ కేక్ లాంటిదే. సో మంచిగా సోక్ అవుతుంది, మనం వేసిన సిరప్ అంతా కూడా లోపల దిగుతుంది. కొంచెం రమ్ స్మెల్ వస్తుంది. సో దీన్ని కొంచెం గార్నిష్ చేసుకుందాం సిజర్. ఇది విప్ క్రీమ్. అవునండి. ఇది మన బాబా వరం రెడీ.